పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు బాధుడు ఆపాలని ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నాటకాలు నిరసిస్తూ ఈరోజు ముట్టడికి పిలుపునిచ్చామంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈరోజు విద్యుత్ సౌదా సివిల్ సప్లై కార్పొరేషన్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. దీని సందర్భంగా మనకు మాట్లాడడానికి అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఎందుకు ఈ విద్యుత్ సౌదా ముట్టడి చేయడం? బిల్లులు కట్టలేని పరిస్థితి. ఈరోజు 3% బిల్లు రేట్లు పెంచింది. వివిధ మద్దతు లేదు. 15-5 సంపాదించి ఇక్కడ పెట్రోల్ పోయించుకోలేక, ఇంకా లైట్ వెలిగించుకోలేక నానా వ్యవస్థలు పడతా ఉన్నాయి ప్రభుత్వంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రజలను దోచుకుంటా ఉన్నాయి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంకి మోదీ వచ్చేది న్యాయంగా అన్నాను. ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఆయన 2 కోట్లు ఇస్తాను అని 2 లక్షలు నేను 2 లక్షలు ఇవ్వలే, 2 కోట్లు ఇవ్వలేదు. ఏమైనా ప్రజలను దోచుకుంటున్నారు. బంగారు తెలంగాణ నాశనం పట్టించింది తెలంగాణ. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది? నిరుద్యోగులు చనిపోతున్నారు, ప్రజలు ఉద్యమాలు చేసిన యువకులు చచ్చిపోతున్నారు. తెలంగాణ ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎవరికి రాలేదు, వాళ్ళ కుటుంబానికి వచ్చింది. పెట్రోల్ డీజిల్ సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గ్యాస్ పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అది పెంచినా కానీ డిస్కౌంట్ మనం చేసినాం. వీళ్ళు చేయాలి, ఇట్లా 25 రాష్ట్రాల్లో తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈయనవి తగ్గించాలి. వాళ్ళు వేస్తే ఈయన తగ్గించాలి. మ్యాక్సిమం మెట్రోలు ఉందా మొక్కు అసలు యాక్చువల్ చూస్తే 70 రూపాయలు కొడుతుంది. నాకు 7-30 రూపాయలు ఆయన 20 రూపాయలు పెంచుకుంటా పది పెంచుతున్నారు. ఇద్దరు కలిసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దోచుకుంటున్న ప్రజలు మధ్యతరగతి నాశనం మీద నడ్డి విధంగా ఈ ప్రభుత్వాలు. ఇప్పటి మోడీ సర్కార్ 395 సార్లు 1100 రోజులు అంటున్నారు. 395 సార్లు పెంచండి. ఇలా పెంచుకుంటూ పోతే ప్రతిపక్షాలుగా మీ యొక్క పాత్ర ప్రతిపక్షాల పాత్ర ఇదే. మేము తగ్గాలు చేసి వస్తారో చేసి ప్రజలను చైతన్యం చేసి దూరాలను దోచుకుంటున్న ద్రోహులు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగిస్తూ ఉంటే మాకు ఉద్యమాలు చేయలేకుండా పర్మిషన్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఎవరు తోడు దొంగలు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతాం. మా ప్రతిపక్షాల గలం ఇప్పటికి అవకాశాన్ని కూడా ఇస్తలేరు కదా. మాకెందుకు మా సొంత లాభాల గురించి మీ ధర్నాలు చేస్తున్నామా? పెట్రోల్ ధర, డీజిల్ ధర, కరెంట్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు అందరూ కూడా మీకు పెట్రోల్ ధర పెరగలేదు పెరిగిందా? అప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? అక్కడ అందరికీ కూడా ఫస్ట్ పట్టించారు రాష్ట్రాన్ని, అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని. అందుకోసం మేము చెప్తున్నాం. ఎవరు విద్యుత్ ఛార్జీలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు 395 సార్లు ఇప్పటికి 1100 రోజులలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. అదేవిధంగా 13,600 కోట్ల రూపాయల బకాయిలను డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ప్రభుత్వం పేద ప్రజలపై నడ్డి విరుస్తూ ఉన్నది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్